ఫ్రెండ్స్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజులు కురుస్తాయని వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోలు సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో రాష్ట్రం అంతా కనిపించేలాగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరికొంతమందికి చూడటానికి కూడా అవకాశం కల్పించిన వారు అవుతారు దయచేసి సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఇక నాలుగు రోజుల పాటు ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల ద ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్టును ప్రకటించడం జరిగింది ఇక హైదరాబాద్తో సహా మేడ్చల్ రంగారెడ్డి సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి గద్వాల బనపర్తి నాగర్ కర్నూల్ మంచిరాల ఆదిలాబాద్ అసిఫాబాద్ ములుగు భద్రాద్రి కామారెడ్డి ఇలా మెదక్ సంగారెడ్డి జిల్లా నిర్మల్ జిల్లాలకు అయితే వికారాబాద్ ములుగు ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఈ జిల్లాలో సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు మంచిరాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఇంకా ఏపీలో చూసుకుంటే ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఈ అకాల వర్షాల కారణంగా తెలంగాణలో అయితే లక్షల పంటలు లక్షల ఎకరాలు అయితే పంటలు నష్టపోయారు రైతులు అని తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో వేపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోలు చూడండి